ఎలాన్ మస్క్ ప్రస్తుత తరానికి అత్యుత్తమ శాస్త్రవేత్త లేక కేవలం వ్యాపారవేత్త? రాకెట్లను అంతరిక్షంలోకి పంపాలంటే చాలా ఖర్చు అవుతుంది. మస్క్ తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి రాకెట్ పంపాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న 180 మిలియన్ డాలర్లలో 100 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి స్పేస్ ఎక్స్ అనే కంపెనీ మొదలుపెట్టాడు. స్పేస్ ఎక్స్ నిర్మించిన మొదటి రాకెట్ లాంచ్ అయిన 33 సెకండ్ల తర్వాత పేలిపోయింది. గొప్ప శాస్త్రవేత్తలు నాసా చేయవలసినటువంటి పనిని ఒక ప్రైవేట్ కంపెనీ ఎలా చేయగలుగుతుంది అని అందరూ అవహేళన చేశారు. ఆ తర్వాత 2007లో రెండో రాకెట్ అంతరిక్షం దాటి ఆర్బిట్ చేరుకుంటున్న సమయంలో ఆగిపోయింది. 2008లో మూడో రాకెట్ కూడా ముక్కలైపోయింది. చివరికి 4వ రాకెట్ విజయవంతమైంది. ఆ తర్వాత నాసా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి గూడ్స్ పంపడానికి స్పేస్ ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. నాసాతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి మొట్టమొదటి కంపెనీగా స్పేస్ ఎక్స్ నిలిచింది. మస్క్ పెట్రోల్ డీజిల్ వల్ల వచ్చేటువంటి కాలుష్యాన్ని తగ్గించాలనుకున్నాడు. దానికోసం ఎలక్ట్రిక్ కార్లు తీసుకురావాలనుకున్నాడు. కానీ ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడం అంటే మాటలు కాదు. వాటిలో ఉపయోగించే బ్యాటరీ ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఛార్జింగ్ తక్కువసేపు వస్తుంది. కారు వేగం కూడా తగ్గుతుంది. అప్పటికే ఉన్నటువంటి టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్ కంపెనీలో చాలా మొత్తంలో ఇన్వెస్ట్ చేశాడు. అప్పటికే టెస్లా కంపెనీ పరిస్థితి ఏం బాగాలేదు. టెస్లా కంపెనీ టెస్లా రోడ్ స్టార్ 1 అనే మోడల్ని తయారు చేసింది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 360 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ ప్రకటించింది. కానీ బీబీసీ ఛానల్లో వచ్చేటువంటి ప్రోగ్రాంలో టెస్లా కార్ టెస్ట్ డ్రైవ్ చేస్తున్నటువంటి సమయంలో 80 కిలోమీటర్లు వెళ్ళి ఆగిపోయింది. దానివల్ల టెస్లా మీద అందరికీ నమ్మకం పోయింది. కంపెనీ బోర్డ్ మీటింగ్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎలాన్ మస్క్ తన దగ్గర ఉన్నటువంటి 40 మిలియన్ డాలర్లు తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా ఇచ్చేశాడు. తర్వాత టెస్లా మామూలు కారు కన్నా ఎక్కువ సామర్థ్యం ఉండేలా లగ్జరీ కార్స్కి ఏమాత్రం తీసుకోకుండా ఒక కారు తయారు చేసింది. అదే టెస్లా మోడల్ ఎస్. ఒకప్పుడు 80 కిలోమీటర్ల దగ్గర ఆగిపోయినటువంటి కారును ఇప్పుడు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1078 కిలోమీటర్లు నడిచేలా తయారు చేశాడు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ NHTSA ఈ కారుకి 5కి 5.4 రేటింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆటోమొబైల్ చరిత్రలో ఏ కారుకి దక్కనటువంటి అరుదైన ఘనత అది. ఇప్పుడు టెస్లా నుంచి డ్రైవర్లు అవసరం లేని కార్లు కూడా రాబోతున్నాయి. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI రోబోట్ల వల్ల మానవ జాతికి ప్రమాదం ఉందని, దాని నుంచి మానవులను కాపాడే టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి న్యూరాలింక్ అనేటువంటి కంపెనీని కూడా మొదలెట్టాడు. మన ఆలోచన ద్వారా బయట ఉన్నటువంటి వస్తువులను కంట్రోల్ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాడు. మస్క్ హైపర్ లూప్స్ అలాగే భూమి మీద మనుషులను ఒక చోట నుంచి ఇంకో చోటకి రాకెట్లను ఉపయోగించి చేర్చే టెక్నాలజీ మీద పనిచేస్తున్నాడు. ఇది చివరి దశలో ఉంది. హైపర్ లూప్ అంటే పెద్ద పెద్ద ట్యూబ్స్ ద్వారా విమానాల కన్నా రెట్టింపు వేగంతో తక్కువ ఖర్చుతో ఒక చోట నుంచి మరో చోటికి సులభంగా ప్రయాణించే టెక్నాలజీ. ఒక రాకెట్ను పైకి పంపడం సులభమే, కానీ అదే రాకెట్ను నిటారుగా కిందకి ల్యాండ్ చేయడం చాలా కష్టం. మస్క్ అది కూడా చేసి చూపించాడు. ఇతన్ని రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ అని చెప్పేసి పిలుస్తారు. నిజానికి మార్వెల్ సినిమాల్లోని ఐరన్ మ్యాన్ పాత్రకి మస్కే ప్రేరణ. మార్స్ మీదకి మనుషులని పంపడానికి స్పేస్ ఎక్స్ ప్రయోగాలు కూడా జరుపుతుంది. మరి ఈ తరంలో టెక్నాలజీని ఎంత అభివృద్ధి చేసి ఇంకా చేస్తున్నటువంటి మస్క్ని అత్యుత్తమ శాస్త్రవేత్త అని అనడంలో ఎటువంటి తప్పు లేదు అని నాకు అనిపిస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.